నడవడానికి దారి కూడా సరిగా లేని మారుమూర గ్రామాలకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనతో మహర్దశ పట్టింది. గతంలో చినుకు పడితే రహదారి సౌకర్యం సరిగా లేక వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయేవి. ప్రధానమంత్రి గ్రామ సడక్ ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజల కష్టాలు తీరాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో అమలవుతున్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనపై దూరదర్శన్ ప్రతినిధి ధీరేష్ గుప్తా అందిస్తున్న ప్రత్యేక కథనం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల రూపురేఖలనే మార్చివేస్తుంది. గతంలో చినుకు పడితే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులున్న గ్రామాలను రహదారులకు అనుసంధానం చేయడంపై ఆయా గ్రామాలకు మహర్దశ పట్టుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి ఆర్ఎంబి రోడ్డు నుండి వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామం వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద 10 కిలోమీటర్ల రోడ్డును 449.44 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ రోడ్డుతో తమ గ్రామ స్వరూపమే మారిపోయిందని గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గ్రామీణ యోజన పథకం కింద ఈ గ్రామానికి 2016లో డాంబర్ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది. ఈ 3 కిలోమీటర్ల డాంబర్ రోడ్ శాంక్షన్ అయినప్పటి నుంచి ఇక్కడ విద్యార్థులు కూడా సుమారుగా శాంతినగర స్కూల్ వెళ్ళాలన్నా లేకపోతే హాస్టల్ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవారు. వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడ్డారు, రోడ్లు లేక చాలా అవసరాలు పడ్డారు. కానీ 2016 ఎప్పుడైతే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రారంభమైందో అప్పటి నుంచి ఇక్కడ గ్రామస్తులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు చాలా మేలు జరుగుతుంది. చాలా బాగుంది. ఇప్పుడైతే ఎంతసేపు ఉన్నా 2 నిమిషాలు చంద్రబాబు ఇవ్వగలుగుతాం. ఇంతకుముందు ఉంటే అసలు రోడ్ లేక ఇబ్బంది పడుతున్నాము. గుంతలు గుంతలు వాన వస్తే, వాళ్ళకి వర్షం వస్తే అసలు రోడ్డు లేక గుంతలు గుంతలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. రోడ్ ఉంది, జస్ట్ పండేసుకున్న 2 నిమిషాలు చంద్రబాబు. ఇంతకు ముందు రోడ్ల సౌకర్యం లేక అనేక కష్టాలు పడ్డామని, గుంతల రోడ్ల వల్ల ఆసుపత్రికి వెళ్లాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులకు గురయ్యేవారమని, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ప్రారంభించిన తర్వాత ఆ కష్టాలు తీరిపోయాయని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి వల్ల రోడ్ వేసినాం. ఇప్పుడు మా పిల్లల్ని హాయిగా స్కూల్ పంపించి మేము పనులకు వెళ్ళిపోతున్నాం. ప్రధానమంత్రికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఒకప్పుడు ఈ రోజు చాలా గుంతలమయంగా నడవడానికి ఇబ్బందికరంగా ఉండేది. ఈ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ రోడ్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు, దగ్గరలో ఉన్న పట్టణ ప్రాంతాలకు రహదారులను నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ శాంతినగర్ నుండి బుడమూర్సు దాదాపు 4 కిలోమీటర్లు రోడ్డుని దామ బీటు రోడ్డుగా మార్చడం జరిగింది. బ్యూరో రిపోర్ట్.